హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాయలు ఎలా ఉన్నాయి, ఎన్ని రోజులు వస్తాయి, కొత్త తోటలో ఏమైనా ఉన్నాయా, దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా ఈ రోజు నుంచి అయితే మనం రోజుకు ఒక స్టేట్ది అయితే వీడియోస్ అయితే చేస్తాను. అంటే ఒకరోజు మధ్యప్రదేశ్, ఒకరోజు ఛత్తీస్గఢ్, ఒకరోజు రాజస్థాన్, గుజరాత్, ఇలాగా స్టేట్లు వైజ్గా రోజుకు ఒక వీడియో మ్యాక్సిమం ట్రై చేస్తాను అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి. ఒకవేళ ఒకరోజు మిస్ అయినా కానీ మరుసటి రోజు అయితే పక్కాగా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మేము పెట్టే వీడియో మొదటగా మీకు వస్తుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు బ్రదర్, కొంచెం లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే నాకు మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి కొంచెం లైక్ చేయండి. ఎలా చూస్తున్నారు కాబట్టి చూసేటప్పుడు ఒక లైకే కదా, ఒక లైక్ చేయండి. ఒక ఇంకా ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మధ్యప్రదేశ్లో అయితే ఇంకా 45 డేస్ అయితే టమాటాలు అయితే ఉంటాయి, 45 రోజులు ఉంటాయి ఈ రోజు నుంచి. ఈరోజు ఎంత, జనవరి 27 కదా, ఇంకా అంటే ఈ రోజు నుంచి కౌంట్ చేసుకోండి 45 డేస్ అయితే మన మధ్యప్రదేశ్లో అయితే ఉంటాయి. పాత తోటలు వచ్చేసి 30 రోజులు 35 రోజుల్లో అయితే క్లోజ్ అయిపోతాయి. కొంచెం ఈ మధ్య స్టార్ట్ అయిన కొత్త తోటలు అవి వచ్చేసి 40 నుంచి 45 రోజులు. ఇంకా ఓవరాల్గా తీసుకుంటే మధ్యప్రదేశ్లో ఈ సింధువార కానివ్వండి, శివపురి కానివ్వండి, మిగతా ఏరియాలు అన్నిటిలో కలిపి ఓవరాల్గా 45 రోజుల వరకు అయితే స్టాక్ అయితే వచ్చే అవకాశం ఉంది మధ్యప్రదేశ్లో. ఇంకెక్కడో లాస్ట్ ఉంటాయి కదా, అంటే లేటుగా వేసిన వాళ్ళు వాలీలు ఉంటారు కదా, అవి మహా అయితే ఒక 10%, ఇంకొక 15 రోజులు, అంటే మొత్తం 2 మంత్స్లో మధ్యప్రదేశ్లో అయితే మ్యాక్సిమం 80% స్టాక్ అనేది క్లోజ్ అయ్యే అవకాశం అయితే ఉందని మధ్యప్రదేశ్ ఫార్మర్స్ అయితే చెబుతున్నారు. ఇంకా తర్వాత వచ్చేసి మధ్యప్రదేశ్లో అయితే ఒక సరుకు ప్రజెంట్ బీభత్సంగా ఉంది స్టాక్ అనేది, దానివల్ల అక్కడ అసలుకి రేట్ లేదు. విఐపీ మాల్ బెస్ట్, విఐపీ మాల్ అంటే 2-4 రోజులు స్టాక్ ఉండే కాయ ఉంటుంది కదా, ఫుల్ లావు ఉండి కొంచెం గట్టిగా ఉండి ఒక 2-3 డేస్ ఏమి కాకుండా ఎక్స్పోర్ట్కి సరిపోయిన కాయ ఉంటుంది కదా, అది వచ్చేసి బెస్ట్ విఐపీ మాల్ వచ్చేసి 10 రూపాయలు పడుతుంది, అంతే 10 రూపీస్ పడుతుంది ఒక కేజీ, అది 10 రూపీస్ దాకా తీసుకుంటున్నారు. మిగతా క్వాలిటీ లేని మొత్తం, ఇంకా క్వాలిటీ లేకపోతే మాత్రం 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు ఈ ధరలే ఎక్కువగా పడుతున్నాయి కేజీ, ఒక కేజీ నేను చెప్పే రేట్ అనేది. ఇంకా అక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి 25 కేజీల బాక్స్కి ఎంత అయింది, 15 కేజీల బాక్స్కి ఎంత అయింది. ఒక ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.